हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रती बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि। इवाळ चेप्पबोये बिजनेस कॉन्सेप्ट गुरिंची यूट्यूब लो चाला मंदी चाला विधालुगा वीडियोस चेस्तू उन्नारु, कानी एवरू ई बिजनेस की संबंधी ट्रैनिंग प्रोवाइड चेयडं लेदु। ఎందుకంటే వాళ్ళకి కాంపిటీషన్ అవుతామనో లేక వాళ్ళు మార్కెట్లో ఎక్కువ రోజులు నిలబడాలనో ఎవరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం లేదు। కానీ చాలామంది ఈ బిజినెస్ కోసం, ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం నాకు కాల్ చేస్తున్నారు, ఆన్లైన్లో సర్చ్ చేస్తూ ఉన్నారు, కానీ ఎవరికి కూడా సరైన అవగాహన లేదు। ఆల్మోస్ట్ ఆల్ 4 ఇయర్స్ బ్యాక్ ఇదే బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఆన్లైన్లో కానీ వేరే వాళ్ళని కనుక్కొని టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను। కానీ ఇప్పుడు మళ్ళీ ఆ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను। అలాగే ఈ బిజినెస్కి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియో లెంత్ కూడా పెరుగుతుంది, చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మీకు ఎవరికైతే ఈ బిజినెస్ మీద ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళు పూర్తిగా క్లియర్ కట్గా వాచ్ చేయండి, ఎక్కడ కూడా కొద్దిగా అయినా కానీ స్కిప్ చేస్తే మీకు టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమే కాదు। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే సాఫ్రాన్, అంటే కుంకుమ పువ్వు కల్టివేషన్ లేదా ఫార్మింగ్ అంటారు। ఈ కుంకుమ పువ్వు సాఫ్రాన్ చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం, దీనిని అనేక రకాల వంటకాలతో పాటు ఆయుర్వేద ఔషధాల్లోనూ వినియోగిస్తారు। కుంకుమ పువ్వు ఎక్కడ పడితే అక్కడ పండదు, ప్రత్యేకమైన నేత వాతావరణ పరిస్థితులలోనే మనకి కుంకుమ పువ్వు పండుతుంది। కానీ ఇది ఒకప్పటి మాట, ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది, వ్యవసాయం అంటే అగ్రికల్చర్ కొత్త పుంతలు తొక్కుతోంది, మట్టితో పని లేకుండానే పంటలు పండించే రోజులు వచ్చేసాయి। సాధారణ పంటలే కాదు, ఎంతో క్లిష్టమైన సున్నితమైన కుంకుమ పువ్వు సాగు కూడా ఇంట్లోనే మట్టితో పని లేకుండా చేయవచ్చు। అవును, ఇది నిజం, షిప్పింగ్ కంటైనర్లలో కూడా కుంకుమ పువ్వును సాగు చేసి మట్టి అవసరం లేకుండా హైడ్రోపోనిక్ విధానాన్ని పాటించవచ్చు। ఈ విధానంలో మొదట కూరగాయలు, స్ట్రాబెర్రీలను సాగు చేశారు, ఇప్పుడు కుంకుమ పువ్వును కూడా పండిస్తూ ఉన్నారు। కుంకుమ పువ్వు సాగు కోసం సుమారుగా 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవలసి వస్తుంది। ఇది ఒక్కసారి మాత్రమే పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్. కాశ్మీర్ నుంచి విత్తనాలను మనము పర్చేస్ చేసుకోవచ్చు। మనకి సుమారుగా మొదట కుంకుమ పువ్వు కల్టివేషన్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే 160 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఏరోపోనిక్ టెక్నాలజీతో మనము కుంకుమ పువ్వును సాగు చేయవచ్చు। రోపోనిక్ విధానంలో చిన్న చిన్న నీటి తుంపర్ల సహాయంతో వ్యవసాయం చేస్తారు, ఈ తుంపర్లతో పొగమంచు ఏర్పడుతుంది, దీని నుంచే మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తారు। ఏరోపోనిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తే తక్కువ ప్రదేశంతో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని పొందుతారు, చాలా దేశాల్లో ఈ టెక్నాలజీ ఉంది। మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే కొందరు యువ రైతులు ఏరోపోనిక్ విధానంలో పంటలు పండిస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు। భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కాకుండా ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది, మొదట హిమాచల్ ప్రదేశ్లో, ఇప్పుడు ఉత్తరాఖండ్లో, దక్షిణ కాశ్మీర్లోని పాంపోర్ పట్టణంలో కుంకుమ పువ్వుల సాగు ఎక్కువగా జరుగుతుంది। సుగంధ ద్రవ్యాల్లో అత్యంత ఖరీదైనది కుంకుమ పువ్వు, జస్ట్ 1 గ్రామ్ కుంకుమ పువ్వుల ధర మీకు 400 రూపీస్ ఉంటుంది, అంటే అది ఎంత విలువైనదో మనం గ్రహించవచ్చు। ఏటా ఈ సమయానికి పాంపోర్లో రైతులు కుంకుమ పూలను తెంపుతూ చాలా బిజీగా ఉంటారు,
భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ కాకుండా ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మొదట హిమాచల్ ప్రదేశ్లో, ఇప్పుడు ఉత్తరాఖండ్లో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన కుంకుమ పువ్వు సాగు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలోని ప్రతి బ్లాక్లో దీని సాగు ప్రారంభం కానుంది. జిల్లాలోని కొన్ని బ్లాక్లలో ఇది మొదటి ప్రయోగంగా ప్రారంభించబడుతోంది. జమ్మూ కాశ్మీర్లోనే అత్యధిక ఉత్పత్తి జరుగుతోంది. రెడ్ సోనాగా ప్రసిద్ధి చెందిన కుంకుమ పువ్వు పెంపకం మేలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ నాటికి పంట సిద్ధంగా ఉంటుంది. ఇది భారతదేశంలో దాదాపు 5,000 హెక్టార్లలో సాగు చేయబడుతోంది. 160,000 పువ్వుల నుండి దాదాపు 1 కిలో కుంకుమ పువ్వు వస్తుంది. జమ్మూ కాశ్మీర్లో కుంకుమ పువ్వు ఎక్కువగా పండిస్తారు. రాష్ట్రంలో దాదాపు 3,700 హెక్టార్ల విస్తీర్ణంలో కుంకుమ పువ్వు సాగు చేయబడుతోంది. దాదాపు 32,000 మంది రైతులు దానితో సంబంధం కలిగి ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ దేశంలో కుంకుమ పువ్వు పండించే 2వ రాష్ట్రం. 1 కేజీ కుంకుమ పువ్వు కొనాలి అంటే మీరు 2.5 లక్ష ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే కుంకుమ పువ్వు అనేది బ్యాంకు బ్యాలెన్స్ను క్షణాల్లో మాయం చేసేస్తుంది. వ్యవసాయంలో అత్యంత ఖరీదైన పంట ఇదే. కుంకుమ పువ్వు పేరు విన్నప్పుడు మనకు గుర్తుకు వచ్చే మొదటి విషయం ఏమిటంటే అది కిలోకు 1,00,000 రూపాయలు ఉంటుందని. బంగారంలాగా అమ్మే కుంకుమ పువ్వు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుంకుమ పువ్వుకు భారతీయులు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. ఆహార రుచిని కూడా పెంచుతుంది. కుంకుమ పువ్వు చాలా ఖరీదైనది మీకు తెలుసు. అయితే కుంకుమ పువ్వు ఎందుకు అంత ఖరీదైనది మీకు తెలుసా? వాస్తవానికి కుంకుమ పువ్వు కారణంగా మార్కెట్లో విక్రయించే సమయం వరకు ఈ ప్రక్రియ చాలా కష్టం. ఈ కుంకుమ పువ్వు మార్కెట్లో విక్రయించే డబ్బాల్లో చేరే వరకు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ కుంకుమ పువ్వు ఎలా పండించబడుతుందో ముందుగా తెలుసుకోండి. కుంకుమ పువ్వుకు సంబంధించిన అనేక ప్రత్యేక విషయాలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కుంకుమ పువ్వు సాఫ్రాన్ ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఇరాడీసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతలీ ప్రదేశాల్లో పండిస్తారు. కుంకుమ పువ్వులో ఉపయోగపడే భాగం ఎర్ర కేసరాలు మాత్రమే. 1 కిలో కేసరాలు తయారు చేయాలంటే కనీసం 2 లక్షల పూలు అవసరమవుతాయి. అందుకే కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం. కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా తీయగా ఉంటాయి. కుంకుమ పువ్వు గర్భిణీలు ఆహారంలో తీసుకుంటే పుట్టే బిడ్డ తెల్లగానో ఎర్రగానో పుడుతుందని ప్రాచుర్యంలోని విశ్వాసం. దిగుబడి చాలా తక్కువ. కుంకుమ పువ్వు ధరలు వినడానికి చాలా ఎక్కువగా ఉంటాయి. పండిస్తున్న సమయంలో వ్యవసాయ క్షేత్రంలో చాలా ఎక్కువ కనిపిస్తాయి. తీరా పంట పూర్తిగా కోసిన తర్వాత పరిమాణంలో తక్కువగా మారుతుంది. 1.5 చదరపు అడుగులలో సాగు చేస్తే 50 గ్రాముల కుంకుమ పువ్వు మాత్రమే చేతికి వస్తుంది. అదే సమయంలో 1 కిలో కుంకుమ పువ్వు రావాలి అంటే ఎక్కువ భూమిలో సాగు చేయాలి. విత్తనాలు 15 సంవత్సరాల పాటు ఉంటాయి. కుంకుమ విత్తనాలను విత్తనం 15 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే చేయాలి. ప్రతి సంవత్సరం పువ్వులు వస్తుంటాయి. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ పంటను తొలగించాలి. ఆ తరువాత ప్రతి విత్తనంలో మరెన్నో విత్తనాలు వస్తూ ఉంటాయి. కుంకుమ పువ్వు ఎలా తయారవుతుంది? వెల్లుల్లి ఉల్లిపాయ వంటి మొక్కలా కనిపిస్తుంది. ఇది ఒక పువ్వును పూస్తుంది. 1 పువ్వు లోపల ఆకులో మధ్యలో మరో 6 ఆకులు వస్తాయి. ఇవి పువ్వు కేసరాలు లాగా ఉంటాయి. ఈ మొక్క 2-3 అంగుళాలు పైకి వస్తుంది. ఇది కుంకుమ పువ్వు 2-3 ఆకులను కలిగి ఉంటుంది. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. అదే సమయంలో 3 ఆకులు పసుపు రంగులో ఉంటాయి. 1 పువ్వులో 3 పోగులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటినే స్టెమ్స్ అని అంటారు. అందుకే 1 కిలో కుంకుమ పువ్వు తయారు కావాలి అంటే ఎన్ని పువ్వులు కావాలో మీరే అర్థం చేసుకోవచ్చు. దాదాపు 1.5 లక్షల పువ్వులు కలిస్తే 1 కిలో కుంకుమ పువ్వు తయారవుతుంది. ఆయుర్వేదం నుంచి వంటలు వండటం వరకు కుంకుమ పువ్వు అనేది అనేక సందర్భాల్లో ఉపయోగించే వంటకం. రక్తాన్ని శుభ్రపరచడం నుంచి లో బ్లడ్ ప్రెషర్ను తగ్గించడం వరకు కుంకుమ పువ్వు సహాయపడుతుంది.
ఒక్క గ్రాము కుంకుమ పువ్వు కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి పువ్వు నుండి కుంకుమ ఆకులు మాత్రమే ఒకే విధంగా చేయాలి. సుమారు 160 కుంకుమ ఆకులను బయటకు తీసినప్పుడు దాని నుండి 1 గ్రాము కుంకుమ పువ్వు మాత్రమే తయారవుతుంది. అంటే 1 గ్రాము కుంకుమ పువ్వు కోసం కుంకుమ పువ్వును చాలా పువ్వుల నుండి వేరు చేసి చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ కుంకుమ పువ్వు సాగును ఎలా చేయాలి అంటే, వర్టికల్ ఫార్మింగ్లో మనము కుంకుమ పువ్వును పండించాలి అంటే ఎలా. సో మొదటగా మనం కుంకుమ పువ్వు ఫార్మింగ్ చేయాలి అంటే చిన్న గదిని ఏర్పాటు చేసుకోవాలి. సుమారుగా 10x10 ఉంటే సరిపోతుంది. అంటే మనం వర్టికల్ ఫార్మింగ్లో చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రూమ్ అయితే సరిపోతుంది. మనం కావాలి అంటే పెట్టుబడి పెట్టిన కొద్దీ ఎంతైనా కానీ మనం పెట్టుకోవచ్చు. సో నేను కంప్లీట్గా 10x10 రూమ్లో సెఫ్రాన్ కల్టివేషన్ని ఎలా చేయాలో నేను చెప్తాను. మొదటగా వర్టికల్ ఫార్మింగ్లో చేస్తున్నాం కాబట్టి మనకి ఐరన్ ర్యాక్స్ కావాల్సి వస్తాయి. అంటే రూమ్ యొక్క హైట్ని బేస్ చేసుకొని మనం ఈ ర్యాక్స్ని తీసుకోవాలి. ఇక టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి మనం కోల్డ్ రూమ్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈ రూమ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం రూమ్ లోపల ఏర్పాటు చేసేటటువంటి టెంపరేచర్ బయటకి వెళ్ళిపోకుండా అలాగే ఎక్కువసేపు కూలింగ్ ఉండడానికి గోడలకి మనం ధర్మాకోల్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే తక్కువ కాస్ట్లో కావాలి అంటే ధర్మాకోల్ యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం కాస్త ఎక్కువ పెట్టుబడి కనుక పెట్టుకుంటే పఫ్ ప్యానల్స్ అని అంటారు, వీటిల్ని మనం వాల్స్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ పఫ్ ప్యానల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఎలా. సో మనం ఆన్లైన్లో గూగుల్లో కానీ ఇండియా మార్ట్లో కానీ పఫ్ ప్యానల్ సప్లయర్స్ అని చెప్పి ఒక్కసారి సెర్చ్ చేస్తే మనకి ఈ కోల్డ్ స్టోరేజ్ రూమ్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మెజర్మెంట్స్ వాళ్ళు అడుగుతారు. సో అలా అడిగినప్పుడు జస్ట్ మనం 10x10 రూమ్ అని చెప్తే దానికి సంబంధించినటువంటి కొటేషన్ పంపిస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే రూమ్ లోపల కంప్లీట్గా పఫ్ ప్యానల్ని ఇన్స్టాల్ చేస్తారు. అంటే వాల్స్ కావచ్చు, కింద ఫ్లోర్ కావచ్చు, టాప్ కావచ్చు, మొత్తం కూడా అంటే స్లాబ్తో కలిపి మీకు ఇన్స్టలేషన్ చేస్తారు. అలాగే ఇలా ఇన్స్టలేషన్ చేసిన తర్వాత దీనికి స్పెషలైజ్డ్ డోర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కలిపి మీకు ఒక కొటేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలి అంటే ఒక గది లేకపోతే ఒక కంటైనర్ని పర్చేస్ చేసుకొని కూడా మీరు కంటైనర్లో కూడా ఈ పఫ్ ప్యానల్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఏదేమైనా కానీ ఈ పఫ్ ప్యానల్స్ ఏం చేస్తాయి అంటే రూమ్ని సర్టెన్ టెంపరేచర్లో ఉంచుతాయి. సో ఇక మీరు ఆలోచించేది రూమ్ లోపల మనకి కూలింగ్ కావాలి అంటే ఎలాగా. మామూలుగా ఇవి మొత్తం కూడా కాశ్మీర్లో పండుతాయి, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ చల్లగా ఉంటుంది కాబట్టి. అటువంటి టెంపరేచర్నే మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయాలి అంటే వీటికి అవసరమైనటువంటివి చిల్లర్స్ అని అంటారు. మామూలుగా మన ఇంట్లో ఏసీస్ని ఎలా యూస్ చేస్తామో అలాగా చిల్లర్స్ని యూస్ చేస్తాం. కాకపోతే ఇంట్లో ఏసీ టెంపరేచర్కి చిల్లర్ నుంచి వచ్చేటటువంటి టెంపరేచర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ చిల్లర్స్లో మనకి 1.5 టన్ అలాగే 2 టన్స్ ఇట్లా డిఫరెంట్ టైప్స్లో మనకి చిల్లర్స్ ఉంటాయి. సో మీకు జనరల్గా చెప్పాలి అంటే ఈ చిల్లర్ రూమ్స్ మీరు చూడాలి అంటే, అంటే కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ మీరు చూడాలి అంటే మీ లోకల్లో ఫ్రూట్స్ యాపిల్స్ కానీ ఇతరత్ర ఫ్రూట్స్ కానీ ఎవరు సెల్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకుంటే లోకల్లో 100% వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ రూమ్ ఎలా ఇన్స్టలేషన్ చేస్తున్నారో మీకు కంప్లీట్ వివరాలు తెలుస్తాయి. వాళ్ళని అడిగినా కానీ మీకు ఎక్కడ వీళ్ళు సప్లై చేస్తారు పఫ్ ప్యానల్స్ రూమ్ సెటప్ మొత్తం అని వాళ్ళే మీకు చెప్తారు. లేదా ఆన్లైన్లో పఫ్ ప్యానల్ ఇన్స్టలేషన్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే కంప్లీట్గా వాళ్ళే పఫ్ ప్యానల్ని ఇన్స్టలేషన్ చేసి డోర్ని కూడా సెటప్ చేసిస్తారు. అలాగే రూమ్కి అవసరమైనటువంటి టెంపరేచర్ వాళ్ళకి గనక చెబితే చిల్లర్స్ని కూడా వాళ్ళే సప్లై చేస్తారు. ఇక నెక్స్ట్ కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి హ్యూమిడిఫైయర్ అని అంటారు. ఈ హ్యూమిడిఫైయర్ ఏం చేస్తుంది అంటే కాశ్మీర్లో ఏ విధంగా అయితే మంచు తుంపర్లుగా పడుతూ ఉంటుందో అలా ఇలా ఈ హ్యూమిడిఫైయర్ తుంపర్లు తుంపర్లుగా నీటిని అందిస్తూ ఉంటుంది. సో దీన్ని మనం వెనుక వైపున ఒక ట్యాంక్ని ఏర్పాటు చేసుకొని ట్యాంక్ నుంచి ఒక కనెక్షన్ కనుక తీసుకుంటే ఈ హ్యూమిడిఫైయర్ అనేది వాటర్ని స్ప్రే చేస్తూ ఉంటుంది.
సో ఆర్టిఫిషియల్గానే మనం మొత్తం ఇది చేస్తున్నాం కాబట్టి ఒకటి టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవాలి, రెండు వచ్చేసి తుంపర్లుగా పడేటటువంటి మంచుని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రూమ్ టెంపరేచర్ ఒకే విధంగా ఉంటుంది. పఫ్ ప్యానల్స్ వల్ల టెంపరేచర్ బయటికి వెళ్ళడం జరగదు కాబట్టి మనకి పవర్ ఛార్జెస్ కూడా చాలా తగ్గుతాయి. ఇక మనం దీన్ని కల్టివేషన్ చేయాలి అంటే, అంటే సఫ్రాన్ని మనము ఫార్మింగ్ చేయాలి అంటే వర్టికల్ ఫార్మింగ్ అని చెప్పాను కాబట్టి మీ రూమ్లో ర్యాక్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ర్యాక్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ర్యాక్స్కి తగ్గట్టుగా మనము ట్రేస్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ ట్రేస్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనకి బల్బ్స్ కావాలి. అంటే సాఫ్రాన్ విత్తనాలు, విత్తనాలనే బల్బ్స్ అని అంటారు. ఈ బల్బ్స్ని గ్రామ్స్లో మనము పర్చేస్ చేస్తాం. సో 1 క్వింటా కావాలి అంటే అప్రాక్సిమేట్లీగా మనకు 40,000 రూపీస్ నుంచి 70,000 రూపీస్ మధ్యలో ఉంటాయి. సో వాళ్ళు చెప్పడం ఏంటి అంటే కొంతమంది 7 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది, 10 గ్రామ్స్ ఉంటే ఆరోగ్యకరమైంది అని చెప్తూ ఉంటారు. కానీ మీకు కాశ్మీర్లో వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మొలకెత్తినటువంటి సాఫ్రాన్ బల్బ్స్ని కూడా సప్లై చేస్తారు. అవి 20 గ్రామ్స్ నుంచి 30 గ్రామ్స్ మధ్యలో ఉంటాయి. వాటిని మనం పర్చేస్ చేసుకోవాలి. వాళ్ళు మీకు ట్రాన్స్పోర్ట్లో అంటే రైల్వే దీంట్లో సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్లో కావచ్చు, వేరే ఇతరత్ర ట్రాన్స్పోర్ట్లో మీకు పంపిస్తారు. వాటిని తెచ్చిన వెంటనే మనము మన క్లైమేట్ కంట్రోల్ చేసుకొని అందులో ఆ సాఫ్రాన్ బల్బ్ని ట్రేస్లో ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత సర్టెన్ టెంపరేచర్ కనుక మెయింటైన్ చేస్తూ వస్తే అవి గ్రో అయ్యి మనకి ఫ్లవర్స్ని ఇస్తాయి. ఆ ఫ్లవర్ నుంచి మధ్యలో ఒక 3 స్టెమ్స్ ఉంటాయి. ఆ స్టెమ్స్ని మనం సర్టెన్ టైంలో సన్లైట్ పడకుండా వాటిని మనము తెంపి డ్రై చేసుకుంటే మనకి సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు రెడీ అవుతుంది. సో ఇందులో బ్లూ రేస్ బల్బ్స్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవాలి. ఏదేమైనా కానీ మనం టెంపరేచర్ని కనుక కంట్రోల్ చేసుకుంటే 100కి 100% సాఫ్రాన్ మనము కల్టివేషన్ చేయవచ్చు. సో ఈ విధంగా మీకు 10x10 రూమ్లో మొదటిది కావాల్సింది ర్యాక్స్, తర్వాత వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి కోల్డ్ రూము, ఇందులో ధర్మాకోల్ కానీ పఫ్ ప్యానల్స్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాలి, చిల్లర్స్ యూజ్ చేయాలి, హ్యూమిడిఫైయర్ మనకి కావాల్సి వస్తాయి. సో ఇలా మనము అరేంజ్మెంట్ చేసుకుంటే ఈజీగా సాఫ్రాన్ కల్టివేషన్ అవుతుంది. సో సాఫ్రాన్ బల్బ్స్ సప్లై చేసే వాళ్ళే మీకు టోటల్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు చిల్లర్స్ ఎక్కడ ఉన్నాయి, పఫ్ ప్యానల్ ఎక్కడ దొరుకుతుంది, అలాగే హ్యూమిడిఫైయర్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, సాఫ్రాన్ బల్బ్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, కంప్లీట్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళనే అప్రోచ్ అయితే దీనికి సంబంధించి చాలా చాలా పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే కోల్డ్ స్టోరేజ్ రూమ్ని క్రియేట్ చేయడానికి చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మీరు వాళ్ళని అప్రోచ్ అయితే మీ రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళే వచ్చి మీకు ఇన్స్టలేషన్ చేస్తారు. సో ఇక సాఫ్రాన్ని మనం కల్టివేషన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ అంటే ప్లక్కింగ్ అయిన తర్వాత మనం ఎక్కడ సేల్ చేసుకోవాలి అంటే వాటిని అట్రాక్షన్గా ఉన్నటువంటి బాటిల్స్లో మన ఓన్ లేబుల్ వేసుకొని వాటిని లోకల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ షాప్స్ కావచ్చు, ఆయుర్వేదిక్ షాప్స్ కావచ్చు, ఇలా తీసుకొని వెళ్ళి మీరు మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏదేమైనా కానీ మీరు అప్ టు 5 లాక్స్ రూపీస్ నుంచి 10 లాక్స్ రూపీస్ వరకు మినిమం అయితే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మీరు ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. లేదు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ చేసుకోవాలి, సాఫ్రాన్ని మేము తక్కువ కాస్ట్లో పర్చేస్ చేసుకొని చేస్తాము అంటే డైరెక్ట్గా కాశ్మీర్ నుంచి తెచ్చినటువంటి సాఫ్రాన్ మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఎంఆర్పి వచ్చేసి 630 రూపీస్ ఉంటుంది. మీకు చాలా తక్కువ ప్రైజ్కే సాఫ్రాన్ని నేను సప్లై చేస్తాను. విత్ లేబుల్తో అట్రాక్షన్గా ఉన్నటువంటి ఓంకార్ బ్రాండ్తోనే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మార్కెటింగ్ చేసుకొని సక్సెస్ అయితే ఆఫ్టర్ దట్ కల్టివేషన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఎవరు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం లేదు కాబట్టి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఎక్కడ ట్రైనింగ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, జై భారత్. ఇంకా నాకు పైన మట్టి వేయలేక ఐ జస్ట్ కెప్ట్ దెమ్ ఇన్ ట్రీస్. ఓకే, సో ఇది మనకి సాయిల్ మిక్చర్ అన్నమాట.
నేను ఫ్లవరింగ్ వరకు ఏరోఫోనిక్ సిస్టంలో గ్రో చేశాను లైక్ వితౌట్ సాయిల్. బట్ ఇప్పుడు మనకి సీడ్ రెప్లికేషన్, సో కంపల్సరీ సాయిల్ ఉండాలి. లోపల సాయిల్లో మనకి బల్బ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి సపోర్టింగ్ మీడియా అనేది సాయిల్ కంపల్సరీ. సో నేను ఇప్పుడు సాయిల్ అంతా వేసేసి సీడ్స్ అనేవి సాయిల్లో సోర్ చేసేసాను. ఇవి లీవ్స్, ఐ థింక్ ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ లైటింగ్ ఇచ్చాను. సో ఇవన్నీ లీవ్స్ అన్నమాట. సో ఈ లీవ్స్ గ్రో అయిన తర్వాత ఇదంతా ఇప్పుడు సీడ్ రెప్లికేషన్ స్టేజ్ జరుగుతుంది. సో వన్స్ సీడ్ రెప్లికేషన్ ఇస్ కంప్లీటెడ్ మనకి సీడ్ అనేది డెవలప్ అవుతుంది. సో మళ్ళీ సీడ్స్ డెవలప్ అయిన తర్వాత డార్మెంట్ స్టేజ్ వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అలా సైకిల్ అనేది ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రాసెస్లో రిపీట్ అవుతూ వస్తుంది. ఇది సెన్సర్ మనం డైలీ డైలీ మానిటర్స్ చేసుకోవడానికి. ఇందులో CO2, హ్యూమిడిటీ, టెంపరేచర్, హైడ్రోక్లోరోకార్బన్, ఎవ్రీథింగ్ విల్ బీ రీడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ సెన్సర్ అన్నమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంత స్పేస్ ఇది మనకి? ఇది 15x16 రూమ్. 15x16 రూమ్. 15x16 రూమ్. ఈ 15x16 రూమ్ లో మనం వర్టికల్ గా పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ సీట్స్ అకామిడేట్ అవుతాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా సో చేసామంటే చాలా తక్కువ అవుతాయి. సో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వర్టికల్ స్టెప్ ఫామ్. ఓకే, ఇది ఎన్ని రోజుల నుంచి గ్రోత్ అయిందండి? నేను ఆగస్ట్ లో సీడ్స్ తెచ్చాను. సో అక్టోబర్ లో నాకు ఫ్లవరింగ్ అయింది. అక్టోబర్ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత నవంబర్ కి నేను సీడ్స్ ట్రాన్స్ప్లాంట్ చేసేసాను. సో ఇది సాఫ్రాన్. సో కంప్లీట్లీ ఇండోర్ కల్టివేషన్స్ లో గ్రో చేస్తున్నాము. ఇది వచ్చి ఆర్టిఫిషియల్ లైటింగ్ సిస్టమ్, బ్లూ, రెడ్ అండ్ వైట్ స్పెక్ట్రమ్. సో సాఫ్రాన్ నేను ఆగస్ట్లో సీడ్ పర్చేస్ చేసుకున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఫ్లవరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారు లైక్ వీ గాట్ లీవ్స్ నౌ. ఇది ఇప్పుడు సీడ్ రెప్లికేషన్ స్టేజ్. సో మనకి లీవ్స్ గ్రోత్ వచ్చి సీడ్ అనేది రెప్లికేట్ అవుతాయన్నమాట. సో ఇది నేను సాయిల్లో ట్రాన్స్ప్లాంట్ చేసేసాను. వర్మీ కంపోస్ట్, సాయిల్ రైస్ హస్క్, కోకో పీట్ అంతా యూజ్ చేసి ఐ ట్రాన్స్ప్లాంటెడ్ దెమ్ ఇన్ టు ది సాయిల్. సో ఇదంతా లీవ్స్ అనమాట, సాఫ్రాన్ లీవ్స్ ఇవన్నీ. సో వన్స్ సీడ్ అనేది రెప్లికేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో అలా ఎవ్రీ ఇయర్ సైకిల్ అనేది కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. మీరు లాస్ట్ దాకా వెళ్ళిపోండి. ఇది అందర్ ఆర్టిఫిషియల్, దిస్ ఇస్ చిల్లర్. అండ్ చిల్లర్ నుంచి మనకి క్లైమేటిక్ కండిషన్స్ అనేవి వస్తాయి, టెంపరేచర్ మెయిన్లీ. సో ఇప్పుడైతే నేను 10-20 డిగ్రీస్ మెయింటైన్ చేస్తున్నాను ఆన్ అన్ యావరేజ్. సో ఇదంతా ఆర్టిఫిషియల్ లైటింగ్. ఇప్పుడు టోటల్గా ఇక్కడ ఎన్ని సీట్స్ వేసిన్నారు? అరౌండ్ 30,000 నుంచి 30,000, ఆన్ యావరేజ్ 30,000. అంటే నేను విన్నది ఏంటంటే అండి, ఒక 150 సీడ్స్ మనం వేస్తే 1 గ్రామ్ సఫ్రాన్ వస్తుంది అంటారు. 150 ఫ్లవర్స్కి మనకి 1 గ్రామ్ వస్తుంది. నాకైతే 200 గ్రామ్స్ వచ్చింది. బట్ నాది నేను తక్కువ, ఎందుకంటే నా దగ్గర చిన్న సీడ్స్ ఎక్కువ ఉన్నాయి. మనకి సాఫ్రాన్లో ఏంటి అంటే 7 గ్రామ్స్ అబ్బో ఉండేటే మనకి ఫ్లవరింగ్ అనేది ఇస్తాయి. సీడ్ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐ హ్యావ్ మోర్ స్మాలెస్ట్ సైజ్ ఆఫ్ సీడ్స్, ఎందుకంటే మనం సీడ్స్ పర్చేస్ చేసుకునేటప్పుడు మనల్ని ఏరుకోనివ్వరు 7 గ్రామ్స్ అబ్బో సీడ్స్ కావాలి అంటే. సో లంప్స్గా ఇస్తారు కాబట్టి నాకు చిన్న సీడ్స్ ఎక్కువ ఉండినాయి. సో చిన్న సీడ్స్ అనేవి ఇప్పుడు ఫ్లవరింగ్ ఇవ్వవు. ఇప్పుడు నేను సాయిల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేసాను ఆ స్మాలర్ సీడ్స్. సో సాయిల్లో న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ నాకు అవన్నీ ఫ్లవరింగ్ ఇస్తాయి. సో యాజ్ ఆఫ్ నౌ నాకు ఇయర్ 7 గ్రామ్స్ అబ్బో ఉన్న సీడ్ నాకు ఫ్లవరింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 30,000 సీడ్స్ వేసి ఉన్నారు. అంటే మనం 30,000 సీడ్స్ వేస్తే 30 సక్సెస్ఫుల్ అవుతాయండి? నేను అదే చెప్తున్నాను. ఓకే, దగ్గర ఈ 30,000 సీడ్స్ లో 20% మాత్రమే అబౌవ్ 7 గ్రామ్స్ ఉన్న సీడ్స్ ఉన్నాయి. ఓకే, మిగతావన్నీ నా దగ్గర ఉండేవి బిలో 5 గ్రామ్స్ 6 అలా ఉన్న సీడ్స్. సో అవి నాకు నెక్స్ట్ ఇయర్ కి ఫ్లవరింగ్ వస్తాయి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అయింది? ఆగస్ట్ లో స్టార్ట్ చేశాను. ఆగస్ట్ లో ఇక్కడ ఏదన్నా ఒకటన్నా ఫ్లవర్ వచ్చింది? లేదండి, ఫ్లవరింగ్ పీరియడ్ అయిపోయింది. బికాజ్ అక్టోబర్ కి ఫ్లవరింగ్ పీరియడ్ అయిపోతుంది. ఇప్పుడంతా వెజిటేటివ్ గ్రోత్ అండ్ సీడ్ డెవలప్మెంట్ స్టేజెస్. సో కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ కండిషన్స్ ద్వారా మెయింటైన్ చేస్తాం. ఫ్లవరింగ్ అప్పుడు సీడ్
సీడ్ అప్లికేషన్స్ అప్పుడు కూడా మనం 24/7 ఆర్టిఫిషియల్ కండిషన్స్ మెయింటైన్ చేయాలి. మనం వర్టికల్ ఫార్మింగ్ అవ్వడం వల్ల మనకి స్పేస్ కన్సంప్షన్ అనేది కూడా చాలా తక్కువ వస్తుంది. అంటే డైరెక్ట్ ల్యాండ్ సో చేయడం కన్నా ఇలా చేసుకుంటే యూ కెన్ అకామిడేట్ మోర్ సీడ్స్ అన్నమాట. సో అలానే నేను సాయిల్ వేసేసి ప్లాన్ చేసేసాను. ఇప్పుడు ఇవి స్టాక్స్ అండ్ లీవ్స్ వచ్చి ఫిబ్రవరి కంటే మనకి సీడ్ రెప్లికేట్ అవుతుంది. మార్చ్ ఫిబ్రవరి అవుతుంది సీడ్ అంతా రెప్లికేట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఆగస్ట్కి మళ్ళీ ఫ్లవరింగ్ సీజన్, అంటే సోయింగ్ అండ్ షూట్ డెవలప్మెంట్ అండ్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్. ఇప్పుడు మొత్తం ఇక్కడ చేసిన సెటప్లో మీరు ఏమేమి యూస్ చేశారు? చిల్లర్ మనకి అప్రాక్సిమేట్లీగా ఎంత కాస్ట్ అవుతుంది? అంటే బేస్డ్ ఆన్ రూమ్, మనకి పెద్ద రూమ్ అయితే మనకి ఎక్కువ టన్స్ కెపాసిటీ చిల్లర్ అవసరం అవుతుంది. సారీ 15/16 రూమ్కి ఐ హావ్ యూస్ 2 టన్స్ చిల్లర్. 2 టన్స్ చిల్లర్. 2 టన్స్ చిల్లర్. ఓకే. మీకు ఫైర్ ఇక్కడ ఉంది యాక్చువల్గా హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి. సో హ్యూమిడి ఫైర్ హ్యూమిడిటీ ఇవ్వడానికి, ఇన్ ద ఫార్మ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిస్ట్ ఇస్తుంది ఇది. సో దిస్ ఇస్ హ్యూమిడిఫైర్. చిల్లర్ ర్యాక్స్. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఇది చిల్లర్, ఇది వచ్చి 2 టన్. ఇది ఎంత కాస్ట్ పడుతుంది మనకి? ఇది అరౌండ్ 2.5-3 పడుతుంది. డిపెండ్స్ ఆన్ బ్లూ స్టార్, బ్లూ పోల్, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా. సో ఇది వచ్చి నాది బ్లూ స్టార్ 3 లాక్స్. 3 లాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటండి? ఇది హ్యూమిడిఫైర్. అంటే ఏంటండి? అంటే ఈ వాటర్ మనం హ్యూమిడిటీ మిస్ట్ ఫామ్ లో ఇస్తాం అన్నమాట. ఓకే. సో ఇది మనకి హ్యూమిడిటీ, హ్యూమిడిటీ అంటే మనం వాటర్ అనేది ఒక మిస్ట్ ఫామ్ లో రూమ్ కంటా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ చేస్తుంది అంటే మంచు లాగా. మంచు లాగా మన కాశ్మీర్ లోనే కదా ఇంపార్టెంట్. సో ఈ క్రాప్ కదే కదా ఇంపార్టెంట్. సో అలా మనం దీనిలో హ్యూమిడిఫైర్ లో వాటర్ ఫిల్ చేసుకోవాలి. అంటే ఇది ఆటోమేటెడ్. కొన్ని హ్యూమిడిఫైర్స్ ఉంటాయి ఏంటంటే మనమే వాటర్ ఫిల్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ ఆల్రెడీ బయట ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసాను కాబట్టి ఎప్పుడైతే లెవెల్ తగ్గుతుందో అది ఆటోమేటిక్గా ఫిల్ చేస్తుంది. అంటే అది బయట నుంచి వాటర్ తీసుకొని మనకి ఇట్లా స్ప్రే లాగా చేస్తూ ఉంటుంది కంటిన్యూగా. ఓకే. ఇది ఎంత? మనం ఆన్ చేసినప్పుడు ఇది స్ప్రే అవుతుంది. ఓకే. ఇది కాస్ట్ ఎంత పడుతుంది? ఇది డిపెండ్స్ అండి. ఆటో అంటే తక్కువలో కూడా ఉన్నాయి. తక్కువ ఏమంటే మనం వాటర్ నింపుకుంటూ ఉండాలి. 5 లీటర్స్ కెపాసిటీ ఉంది, 2 లీటర్స్ కెపాసిటీ ఉంది, 10 లీటర్స్ కెపాసిటీ. నాదైతే 10 లీటర్స్ కెపాసిటీ విచ్ కాస్ట్ ఇట్ మీ అరౌండ్ 70,000 లైక్ దాట్. 70,000. ఇప్పుడు నెక్స్ట్ అవి రెండు కాకుండా ఇంకేం సెట్ చేశారు? ఇవి మెయిన్ ఇన్స్ట్రుమెంటల్ అండ్ లైట్స్. ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏం వస్తాయండి? ఐమ్ సారీ, నాట్ ఇన్స్ట్రుమెంట్, ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఇది ర్యాక్స్. చిల్లర్, హ్యూమిడిఫైర్. చిల్లర్, హ్యూమిడిఫైర్, ఒకటి లైటింగ్. ఈ లైటింగ్ సిస్టమ్ ఏమంటారు? దీని ఆర్టిఫిషియల్ గ్రో లైట్స్ అంటాం మనం. అంటే జనరల్ గా ఇవి కంపల్సరీ ఏం కాదు. నా రూమ్ కి విండోస్ తక్కువ ఉన్నాయి, వెంటిలేషన్ తక్కువ ఉంది కాబట్టి ఐ హావ్ యూజ్డ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ సిస్టమ్. గ్రో చేసే వాళ్ళకి వాళ్ళ రూమ్ కి సఫిషియెంట్ వెంటిలేషన్ అండ్ లైటింగ్ ఉంది అంటే దే డోంట్ నీడ్ టు యూజ్ దిస్ ఆర్టిఫిషియల్ లైట్స్. ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ దేనికి యూజ్ చేస్తారు మామూలుగా? జనరల్ గా మనకి సన్ లైట్ వస్తుంది కదా, ప్లాంట్స్ గ్రో అయినప్పుడు సన్ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. సో నాకు ఈ రూమ్ లో నాకు సన్ లైట్ రాదు, కంప్లీట్లీ ఎన్క్లోజ్డ్. సో ఐ ప్రొవైడ్ దట్ సన్ లైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ లైట్. సన్ లైట్ కి బదులు మనం ఇది యూజ్ చేస్తున్నాం. తర్వాత ఈ ర్యాక్స్. ర్యాక్స్ అంటే వీటికి సఫ్రాన్ కోసం సెపరేట్ గా తీసుకున్నారా? నార్మల్ మనం ఐరన్ ఫ్రేమ్స్ ఇవి వచ్చి ఐరన్ రాడ్స్ ఇవి, నాట్ ఫ్రేమ్స్, ఐరన్ రాడ్స్ ఇవి. ఓకే. మనం వెల్డింగ్ చేసి మనం కావాల్సినంత గ్యాప్స్ పెట్టుకొని వెల్డింగ్ చేసుకుంటాం మన ఓన్ వాట్ వి కాల్ ద రిక్వైర్మెంట్. ఓకే. ఈ ట్రేస్ కూడా నార్మల్ వే? హా, ఈ ట్రేస్ కూడా నార్మల్ వే. యాక్చువల్ గా నాకు పైన ఏమైందంటే ఐ కాంట్ పుట్ ది సపోర్ట్ అప్ దేర్. ఓకే. దట్స్ వై నేను పైన ట్రేస్ పెట్టాను. ఈ కింద వచ్చి మాత్రం ఐరన్ ఫ్రేమ్ ఉంది. ఐరన్ ఫ్రేమ్ ఉంది, దాని పైన పాలిథిన్ ఇదో ఇలాంటి ప్లాస్టిక్ ఫైబర్ షీట్ సైడ్స్ లో సపోర్ట్ వేసేసి కింద కూడా అదే బేస్ వేసేసి కవర్ పర్చేసి ప్లాస్టిక్ కవర్ దాని మీద సాయిల్ వేసేసాను. Thank you.
బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా వచ్చేటటువంటి ప్రతి ఒక్క బిజినెస్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తోంది బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. సో ఏ బిజినెస్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది యూట్యూబ్ లో మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారానే లాంచ్ అవుతోంది. అది కూడా మీకు ఫ్రీగా డీలర్షిప్ అనేది నేనే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్ కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడమే కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా కూడా ఎక్కడికి కావాలన్నా కానీ మెటీరియల్ ని నేనే మీకు సప్లై చేస్తాను. ఈ బిజినెస్ లో 100% మీకు చెప్తున్నాను, మంత్లీ మినిమం మీరు 50,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఎందుకు తక్కువ పెట్టుబడి అని చెప్తూ ఉన్నానంటే ప్రతి ఒక్కరు కూడా తమ సొంత వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనేది ఒక కళ. సో అటువంటి వాళ్ళ యొక్క కలలని సాకారం చేయడానికే నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశాను. అది కూడా ఇయర్ మొత్తం కూడా ఈ బిజినెస్ కి డిమాండ్ అనేది ఉంటుంది. ఎటువంటి సీజనల్ బిజినెస్ అనేది కాదు, ఇయర్ మొత్తం కూడా బిజినెస్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ ని ఆల్రెడీ నేను స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది. సో సొంత వ్యాపారాన్ని నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేనే ప్రొడక్షన్ చేస్తున్నాను కాబట్టి నాకు నా సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు కూడా లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఫ్రీ డీలర్షిప్ ప్రొవైడ్ చేయాలి అనేది నా యొక్క కోరిక. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కంప్లీట్ గా నేను ఈ వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మీరు బిజినెస్ లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎక్కువగా ఇంట్లో మనం ప్రతిరోజు యూజ్ చేసేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అని అంటారు. సో సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్. సో ఆ స్పైసెస్ లో ముఖ్యంగా ప్రతిరోజు మనం వండేటటువంటి కర్రీస్ లో కావచ్చు, స్వీట్ ఐటమ్స్ లో కావచ్చు, ఇవి ముఖ్యంగా యూజ్ అనేది చేస్తారు. ఎక్కువగా మన ఇంట్లోనే కాకుండా హోటల్స్ లోను, రెస్టారెంట్స్ లోను, అలాగే ఇతరత్ర స్వీట్స్ తయారు చేసేటటువంటి స్వీట్ షాప్స్ లోను, బేకరీస్ లోను ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఆ ఐటమ్సే సుగంధ ద్రవ్యాలు. సో ముఖ్యంగా ఈ సుగంధ ద్రవ్యాలు అనేది ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క ఐటమ్ అనేది మనకి బెస్ట్ గా దొరుకుతుంది. సో మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఇంకా గుజరాత్ నుంచి ఐటమ్స్ అనేది మనం తెచ్చుకొని ప్రొడక్షన్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి సేల్ చేయాలంటే చాలా చాలా కష్టతరమైన పని, అలాగే ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నటువంటి పని. మిషన్సే మీకు అప్రాక్సిమేట్లీగా 7 lakhs వరకు అవుతుంది. సో అందుకనే మీరు ఎవరు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా నేనే పెట్టి మీకు డైరెక్ట్ గా మెటీరియల్ ని సప్లై చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. కేవలం అంటే కేవలం మీరు మినిమం 10,000 రూపీస్ తో, ఇంకా నేను 10,000 రూపీస్ కూడా పెట్టలేను అని అనుకుంటే కేవలం 5,500 రూపీస్ తోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ ని చేస్తూ మీరు అమౌంట్ ని రొటేట్ చేస్తూ మంత్లీ 50,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ స్పైసెస్ ఎలా ఉంటాయి అంటే, సో నేను కంప్లీట్ గా మీకు బ్రాండింగ్ తో సహా చూపిస్తున్నాను. ఓంకార్ అనేది మన యొక్క బ్రాండ్. సో దీనికి మార్కెటింగ్ చేసే కంపెనీ వచ్చేసి కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీ వచ్చేసి మనదే కంప్లీట్ గా, మన ఓన్ కంపెనీ కైలాస్ నాథ్ ఎంటర్ప్రైజెస్ అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా గానీ కంప్లీట్ గా లొకేషన్, కాంటాక్ట్ నెంబర్స్, అలాగే ఫొటోస్ కూడా కంప్లీట్ గా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో మన యొక్క బ్రాండ్ వచ్చేసి ఓంకార్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ పేరు మీద రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా స్పైసెస్ లో మీకు ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మీకు ఇలైచీ ప్యాకింగ్ అనేది చాలా చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ప్యాకింగ్ గా కావచ్చు, అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీ కావచ్చు. ఫ్రెష్ ఐటమ్స్ డైరెక్ట్ గా మనము ఫార్మర్ దగ్గర నుంచి పర్చేస్ చేసి ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేస్తున్నాము. సో ఇందులో మీకు ఏమేం ఐటమ్స్ ఉంటాయంటే సుమారుగా 5 రూపీస్ లో అప్ టు 25 ఐటమ్స్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. ఈ విధంగా అట్రాక్షన్ అయినటువంటి
ప్యాకింగ్ లో మన దగ్గర ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి చెక్క, ఇది వచ్చేసి ఇలాచి. సో ఇలాగా 5 రూపీస్ ప్యాకెట్స్ లో మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక్కసారి ప్యాకింగ్ అనేది చూడండి ఏ విధంగా అట్రాక్షన్ గా ఉందో. సో ఈ విధమైనటువంటి ప్యాకింగ్ లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు కిస్మిస్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఎల్లోయిష్ గా దీన్ని ప్రెస్ చేసి మీరు ఇలా అంటే దీంట్లో నుంచి ఆయిల్ టైప్ లో రావడం జరుగుతుంది. అంటే ఎంత ఫ్రెష్ గా ఐటమ్ అనేది ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇది వచ్చేసి కిస్మిస్. సో ఈ విధంగా మీకు ఇది వచ్చేసి 5 రూపీస్ ఐటమ్స్. అలాగే ఇందులో మీకు 10 రూపీస్ ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. కిస్మిస్ అలాగే కాజు ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకింగ్, అంటే కిస్మిస్ జీడిపప్పు అని అంటారు, ఎండు ద్రాక్ష. సో అలాగే ఇది చూడండి మన దగ్గర ఉన్నటువంటి మిరియాల్ బ్లాక్ పెప్పర్ అని అంటారు. సో ఇది కూడా ఓంకార్ అనే బ్రాండ్తో మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది కూడా 10 రూపీస్. ఇందులో వచ్చేసి మీకు 5 షీట్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఇలా 5 షీట్స్ ఉంటాయి. ఒక షీట్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలాగా 10 పీసెస్ అనేది ఉంటాయి. సో ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 100 రూపీస్, ఒక షీట్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి. అలాగే 5 రూపీస్ దాంట్లో ఎన్ని ఉంటాయి అంటే టోటల్గా మీకు 5 షీట్సే ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 5. సో ఇలాగా 5 షీట్స్కి కలిపి ఒక ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది షాప్లో ఇలాగా అట్రాక్షన్గా ఉంచడానికి. సో ఇలాగుంటుంది. ఈ ఒక్క షీట్కి ఎన్ని ఉంటాయి అంటే సుమారుగా మీకు 12 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అంటే ఇవి టోటల్గా 12 ఉంటాయి. అంటే ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 60 రూపీస్. 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్, ఇది వచ్చేసి 60 రూపీస్. సో ఇలాగా 5 రూపీస్లో మన దగ్గర ఉంటాయి. అలాగే 10 రూపీస్లోనే మీకు చాలా చాలా ఐటమ్స్ అనేది ఉంటాయి. సో ఇందాక చూపించిన విధంగా ఇది వచ్చేసి కిస్మిస్ అలాగే కాజు. సో ఇలా చూడండి ఇది వచ్చేసి మిరియాలు బ్లాక్ పెప్పర్. సో 10 రూపీస్లోనే మీకు ఇలైచి, అలాగే ఇది వచ్చేసి సోంప్. ఈ విధంగా ఉన్నటువంటి స్పైసెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. 10 రూపీస్లో వచ్చేసి మీకు లవంగాలు. సో అలాగే ఇది వచ్చేసి మీకు ఏమంటారంటే గసగసాలు అని అంటారు, అంటే గస్గస్. సో ఇటువంటివి కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. టోటల్గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ ఉంటాయి అనేది మీరు స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు ప్రైస్ ఎంత, డీలర్షిప్ ఎలా తీసుకోవాలి, ఏ లొకేషన్కి అవైలబిలిటీలో ఉందనేది కంప్లీట్గా చెప్తారు. సో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన దగ్గర స్పైసెస్ ప్యాకింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ కవర్స్లో రీసెంట్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ప్రైజెస్ని బేస్ చేసుకొని కస్టమర్స్కి తక్కువ ప్రైజ్లో ఇవ్వాలి, అలాగే డీలర్షిప్ తీసుకునే వాళ్ళకు కూడా కాస్త ప్రైజ్ తగ్గించి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి కవర్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వరకు మనం వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో సప్లై చేసేవాళ్ళం. సో అల్యూమినియం ఫాయిల్ కవర్స్ ఏ విధంగా ఉంటాయనేది చూడండి. సో ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో మనము ప్యాకెట్స్లలో ప్యాకింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేసేవాళ్ళం. ఇవి కూడా 10 రూపీస్లో 10 షీట్స్ ఉంటాయి, 5 రూపీస్లో వచ్చేసి 12 షీట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనము ప్యాకింగ్ అనేది 2 టైప్స్లో చేసి సేల్ అనేది చేస్తూ ఉన్నాము. సో ఆ ఐటమ్స్లో అయితే క్వాలిటీ ఎక్కడ మారదు. ప్యాకింగ్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ కవర్లో కావాలి అంటే అల్యూమినియం ఫాయిల్ కవర్లో ప్రొవైడ్ చేస్తాము, అలా కాకుండా ట్రాన్స్పరెంట్ కవర్లో కావాలి అంటే ట్రాన్స్పరెంట్ కవర్లో ప్రొవైడ్ చేస్తాం. ఇక డీలర్షిప్ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే మీరు కేవలం 2 బాక్సెస్ తీసుకున్నా కానీ ఆ పిన్ కోడ్కి డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ మీరు రెగ్యులర్గా మా దగ్గర మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని బిజినెస్ కంటిన్యూటీ ఉంటేనే మీకు డీలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడికైనా కానీ డీలర్షిప్ తీసుకోవచ్చు. దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. తక్కువ పెట్టుబడి ఏందా చెప్పిన విధంగా 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చాలు. అది కూడా మీరు స్టాక్ పర్చేస్ చేసుకోవాలి. ఎటువంటి డిపాజిట్స్ అనేది మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో అమౌంట్కి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీరు కనుక 4 బాక్సెస్ కనుక పర్చేస్ చేస్తే మీకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. మీరు 1 రూపాయి కూడా ట్రాన్స్పోర్ట్కి కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మా గోడౌన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి, అలాగే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మీ లొకేషన్లో ఉన్నటువంటి గోడౌన్ వరకు కూడా మొత్తం మేమే పే చేయడం అనేది జరుగుతుంది.
సో 4 బాక్సెస్ కంటే తక్కువ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది మీదే ఉంటుంది. సో ఇలాగా మీరు డీలర్షిప్ తీసుకొని మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి ఉన్నటువంటి డౌటు. ఏంటి ఫ్రెండ్స్, అసలు డైలీ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని కూడా మార్కెటింగ్ చేసుకోవాలా? అవసరమే లేదు. మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ప్రోడక్ట్ని వాళ్ళకి చూపిస్తే చాలు, హాట్ కేక్ లాగా వాళ్ళు పర్చేజ్ అనేది చేస్తారు. సో మీరు ఎవరైనా కానీ జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ తీసుకొని వెళ్ళి షాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపించాలి చాలు, వ్యూస్ చేయండి అని చెప్పి 100% మీకు రెగ్యులర్ ఆర్డర్స్ అనేది వస్తాయి. సో మెయిన్గా మన టార్గెట్ వచ్చేసి కిరాణా షాప్స్. సో కిరాణా షాప్స్లో ఈజీగా సేల్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి సుగంధ ద్రవ్యాలే, అంటే స్పైసెస్ బిజినెస్సే. సో కాబట్టి ఇయర్ మొత్తం కూడా డిమాండ్ ఉంటుంది కాబట్టి తక్కువ పెట్టుబడితో క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ అప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ 6 మంత్స్ కంప్లీట్ చేశాను. సో చాలామందికి డౌట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళా ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేయట్లేదు. అలా మీరు బెల్ సింబల్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఫస్ట్ వీడియోని మీరే వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.